చూడండి, 30లోగా గనులు వేలం వేయండి, కనీసం 6 బ్లాక్లకైనా యాక్షన్ నిర్వహించండి. తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర గనుల శాఖ లేక లేదంటే తామే వేలం నిర్వహిస్తామని స్పష్టీకరణ. 9 ఏళ్లుగా ఒక్క బ్లాక్ కు వేలం నిర్వహించలేకపోవడంపై కేంద్ర అసంతృప్తి. కనిజాల వారిగా రాష్ట్రానికి వివరాలు అందజేస్తా అంటూ కిషన్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకోగానే అధికారుల సమీక్షలో భాగంగా తెలంగాణకు సంబంధించినటువంటి బ్లాక్ల విషయంలో వేలానికి సంబంధించినటువంటి దాంట్లో ఆయన ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చినట్టుగా మనకైతే క్లియర్ గా తెలుస్తా ఉంది. ఆ తెలంగాణలోని ఖనిజ గనులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ నెల 30వ తేదీ లోపు ఖనిజ గనులకు వేలం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ సూచించింది. గడిచిన 9 ఏళ్లలో ఒక్క మినరల్ బ్లాక్ కూడా తెలంగాణ ప్రభుత్వం వేలం నిర్వహించిన విషయాన్ని గుర్తు చేస్తూ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెలాఖరులో కనీసం 6 బ్లాక్లకైనా వేలం నిర్వహించాలని లేదంటే తామే ఆ ప్రక్రియను పూర్తి చేయాల్సి వస్తుందని తెలిపింది. శనివారం ఢిల్లీలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంబంధిత అధికారులతో కీలకమైనటువంటి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలోని గనులపై చర్చించినట్టు సమాచారం వస్తోంది. సుదీర్ఘకాలంగా తెలంగాణలోని మైనింగ్ బ్లాక్లను వేలం వేయకపోవడం, దీనికి సంబంధించిన కారణాలు, అడ్డంకులు, గత ప్రభుత్వాల తీరు తదితర అంశాలపై సమావేశంలో కూలంకషంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు రాసినా స్పందించలేదని అధికారులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలోనే తాజాగా గనుల వేలంపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి కేంద్రం లేఖ రాసినట్లు సమాచారం. తెలంగాణలోని మొత్తం 11 బ్లాక్ల జియాలజికల్ నివేదికలు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం పంపినట్టు తెలిపింది అంటూ చూస్తా ఉన్నాం. సో మినరల్ బ్లాక్లకు సంబంధించినటువంటి గతంలో కేసీఆర్ ఆ వేలం వేయాలని చెప్తే అప్పుడు ఎప్పుడు కూడా స్పందించలేదు. అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దానిలో ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. వాస్తవంగా కేసీఆర్ కేంద్రం చెప్పినటువంటి దానిలో దేన్ని కూడా పాటించకపోవడం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద ఎత్తున ఆదాయాన్ని కూడా కంటిపెట్టిన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఈసారైనా కానీ మరి రేవంత్ రెడ్డి ఆ దిశగా ప్రయత్నం చేస్తాడా అనేది కూడా చూడాల్సినటువంటి అవసరం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.